ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ చెప్పే పరిహారాలని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా ఉపయుక్తకరమైన పరిహారాలనే నేను చెప్పబోతున్నాను. మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు శుభ ఫలితాలని అందిస్తున్నారు అని తెలుసుకున్నట్లనికైతే, సెప్టెంబర్ 16వ తేదీ వరకు తృతీయంలో ఉంటున్న సూర్యుడు, అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు మాత్రమే సూర్యుడు యోగిస్తున్నాడు. సెప్టెంబర్ మాసమంతా కూడా బుధుడు యోగిస్తున్నాడు. సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత శుక్రుడు యోగిస్తున్నాడు. ఇన్ని గ్రహాలు మనకి శివ ఫలితాలు ఉన్నప్పటికీ జన్మరాశిలోనే ఉంటున్న కుజుడు, చతుర్థ స్థానంలో సంచారం చేయబోతున్న కేతువు, కేతువుతో పాటు సూర్యుడు కూడా వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత. ఇక్కడ ముఖ్యంగా జన్మరాశిలో ఉంటున్న కుజుడు వలన రుతః కోపము, ఆవేశానికి గురి అవ్వడము, ఇతరుల ద్వారా, అంటే ఇతరులతో కోపించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆరోగ్యం, శరీరానికి సంబంధించిన విషయంలో, ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు. తరచూ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అది కుటుంబ వ్యక్తులకు కావచ్చు, తల్లికి కావచ్చు, తండ్రికి కావచ్చు. మానసిక ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. వృథా కోపము, ఆవేశము, భార్యాభర్తల మధ్య కొన్ని అనుకోని తగాదాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. మీ కోపం వలన మీ భార్య లేదా మీ భర్తకు మీ మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఎటు చూసినా, ఏ పని మొదలుపెట్టినా కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గృహంలో ఒత్తిడులు పెరిగే సూచనలు. ఇల్లు బదిలీ చేసుకుందాము, ఇల్లు అంటే ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోదాము అన్నట్టుగా ఫీలింగ్ రావడము, ఇలాంటివి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ బుధుడు మనకి ఎక్సలెంట్గా ఉన్నాడు. శుక్రుడు యోగిస్తున్నాడు. కాస్త జన్మరాశిలో ఉంటున్న కుజుడికి గనక మీరు పరిహారాలు చేసుకున్నట్లకైతే ఆ ఇబ్బందులు కాస్త తగ్గి ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. చతుర్థ స్థానంలో సూర్యకేతుల వలన తల్లికి మాతృవర్గానికి సంబంధించిన ఆరోగ్యం విషయంలో ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి, అక్కడ మీరు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో కూడా అనుకోని తగాదాలు, ఉద్యోగం చేసే చోటు ఐఏఎస్ అఫీషియల్స్తో ఇబ్బందులు వచ్చే సూచనలు, ఆర్గ్యుమెంట్ లాగా ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఎన్ని ఉన్నప్పటికీ బుధుడు శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నారు కాబట్టి సేవ్ అవుతారు అని తెలుసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా జన్మరాశిలో ఉంటున్న కుజుడికి కందిపప్పుని సోమవారం రాత్రిపూట కందిపప్పు నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే సుబ్రహ్మణ్య కరావళమ స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీస, హనుమాన్ గుడికి వెళ్ళి ఒక 9 ప్రదక్షిణలు వేసి జన్మరాశిలో ఉంటున్న అంటే గోచారంలో ఉంటున్న జన్మరాశిలో ఉంటున్న కుజగ్రహ దోష నివారణ కోసం ఈ పరిహారం చేసుకుంటున్నాను, కుజగ్రహ శాంతించాలని మొక్కుకొని ఏదైతే కందిపప్పు నానబెట్టి ఉంటారో నీళ్ళని తీసేసి బెల్లం కలిపి, మెత్తగైపోయి ఉంటుంది రాత్రంతా నీళ్ళు నానబెట్టేస్తే మెత్తగైపోతుంది, బెల్లంతో కలిపి పూజించి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. లేదా తిరుపతి దగ్గర ఉన్నవాళ్ళు తిరుపతికి వెళ్ళి మెట్లుకిను మీరు తప్పనిసరిగా పసుపు కుంకుమం, పసుపు అంటే గురుగ్రహం, ఎరుపు అంటే కుజుడు, మెట్లుకును పసుపు కుంకుమము రాస్తూ కుజా గురువుల తాలూకా దోషాలు తగ్గాలని మొక్కుకొని వెళ్ళండి. తర్వాత తప్పనిసరిగా కాకులకు, కుక్కలకు ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి, మరియు ఎక్కువ గణపతిని ఆరాధించండి, మహాలక్ష్మిని ఆరాధించండి, మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళే సందర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి,
సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.